राम राम जय जय राम 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 जय जय राम 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 जय जय राम 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 जय जय राम। गरुड़ा उन्नट्टुंडी अमोघ गानम अग्निदे पन्नगमुल वेटगाड़ पाट इप्पुडु नेर्चाडो ई संकीर्तनमु ఎన్నడో వినినట్లు అతి పరిచితముగా ఉన్నది. ఇది ఎవరి ప్రసాదము? భక్తికి అపరావతారమైన హనుమ ఇచ్చిన వరము తల్లి. వారి దర్శనమైనది, రామనామం అబ్బినది. ఆ కోతి కైపు నీకు ఎక్కినదా? ఆ రూపు కనుల లీలగా మసులుతూ ఉంది. గరుడ, దైవ దర్శనానికి వెంట తోడ్కొని రాలేకపోతేవా? రుక్మిణి అమ్మవారు, హనుమదంతా శ్రీరామమయ్య, ఆ భాగవతునికి మరొకటి కనిపించదు వినిపించదు. ద్వారకా వాసులు రమ్మన్నారాడా? రాముని ఆజ్ఞ శిరోధార్యము కాని మరొకరి మాట ఆ జీవన్ముక్తుడు మన్నించడేము. అవదారు దేవ అరవింద లోచన కైలాసములో కుంభురనారద గానము సాగినది. గానము విని పరమేశ్వరి నను కానుక చేసినది. నారద తుంగురులిరువరిలో అధికులైన వారికే ఈ కానుక అని పరమేశ్వరి ఆనతీయగా ఎవరికి వారే అధికులమనుగొన కలహం రగిలినది. తగిన వానికే నను దయచేయగా తగిన వాడ వీవేనని నీ సోదరి నన్ను ఇచ్చటికి తరలించినయా మురళీ మోహన. కలహభోక్త కలహంలో పడినాడే, వచ్చి వచ్చి మీ చేత పడినాడే. అడుగు, మాటలోనే వచ్చాడు మహానుభావుడు. కనకవీణ మాకన్నా ముందుగానే వచ్చినది. కృష్ణ, కథ తెలిసినదా? అయినా జాగెందుకు? ఆ వీణను మాకు బహుకరించు. తుంబుర మౌనేందు లేదు నారద? తంబురకు వీణకు భేదం తెలియని ఆ తుంబురుడు ఎందుకమ్మా? కృష్ణ, నిర్ణయాధికారి నీవు, యోగ్యతను గుర్తించా ప్రసాదించు. నిదానించు నారద, ఇది వేణుగానలోలు నీ వేడుకతనం కాదు, పరమేశ్వరి ఆజ్ఞ. అవును, మనం శిరస వహించాలి, సభ జరగాలి, నిగ్గు తేలాలి, అప్పుడే నిర్ణయం. అయితే ఆ తుంగురుడు ఎక్కడున్నాడో సత్వరమే పట్టి తెచ్చి సభ చేయించు. ఆ వేణ ఎటు నాకు దక్కేది? అహంకారికి పరమేశ్వరి ప్రసాదం లభిస్తుందా? అది నాకు దక్కనప్పుడు నీకు దక్కదు. నారదుడు కలహం ఆడినా గానయుక్తంగానే ఉంటుంది. అమ్మా అమ్మా, నీవు నన్ను అపహాస్యం చేస్తున్నావా? మంచివాణి, నీ మాట మరచి ఈ మాటల్లో పడ్డామని కోపం వచ్చిందా? ఇదిగో మేము సంసిద్ధులమే. మహామునింద్రులారా, మీ వీణలు పరిపక్వము నడుచుకుని సన్నద్ధులు కండి. ఒక్క క్షణమాగండి. నారద తుంగురుల కలహములో మీరు నిర్ణయాధికారిగా ఉండడం సమంజసము కాదు. అమ్మా అమ్మా, సత్యభామాదేవి ఇదేమిటి తల్లి? అవును నారద, నీ గానమన్న వీరికి కడుమక్కువ. నారద గానలోలుడనే ఖ్యాతో అపఖ్యాతో మనకుందనే ఉందిగా. నిజానికి మీ ఇరువురిలో నేర్పరివి నీవే అయినప్పటికీ నా నిర్ణయము ఆశ్రిత పక్షపాతమని లోకులు అనకమానదు. అవునవును, ఆ వాదం మనకెందుకు? అమ్మా, ఏమిటి నీ ధోరణి? తానే తగనంటే తనకంటే ఘనుడేడి ఉన్నాడు నారద. గానమే తానైన వాడు, తన గానంలో దైవానికే ప్రతిష్ట తెచ్చినవాడు. ఎవడు వాడు? హనుమ. కృష్ణ, తగినవాడు అతడే. నీకు ఆ కోతే కనిపించాడు? అతడు కేవలం భక్తుడమ్మా, మన విద్యలో మనకున్న పాఠం వానికెక్కడిది? భక్తి మారిన గానానికి రాణింపెక్కడిది నారద. నీది ఇదే మాట? అవునులే, ఊరికే అన్నారు ఆలు మగలు ఒకటైతే ఎదుట వాడు ఇరుకున పడక తప్పదు అని. రప్పించవయ్యా భక్తాగ్రేసరుణ్ణి భేరి బంకారాలతో. గరుడ దేవా, హనుమను తోడ్కొనిరా. రమ్మన్నది ఎవరన్నా? నీ రాముడే అను. ఇక్కడెక్కడా ఇప్పుడెక్కడా? ఇదే ద్వారక, ఏరేవాడు శ్రీకృష్ణుడు. గరుడా, ఏమిటి మాటలకు అర్థం? అతనేం చేయగలడు? సేవకుడు,
చెప్పిన పని చేశారు. రక్షించిన వారు ఆ మందిరంలో ఉన్నారు. రామయ్య రామ శ్రీరాముని పేరు రప్పించినది మీరా? నా రామయ్య దర్శన భాగ్యం లభిస్తుందని ఎంతో ఆశతో వచ్చాను. ఏడి నా రాముడేడి? రాముడా, ఎవరు నీవు? శ్రీరాముని బంటును, హనుమను. వారి అంతటి వారే వీరు అనుకుని వీరికి బంటువు కాలేవా? రాముడంతటి వాడు రాముడే. మధుర మధుర దరహాస సుందరుడు, ధరణీతనయా మనోభిరాముడు, నా ఆత్మారాముడు రాముడొక్కడే. రామ శ్రీరామ రామ. నాయన రామయ్య రామయ్య రామయ్య. అమ్మా లీలా వినోద, ఏ రూపున ఉన్నా నీ చిరునవ్వు మారదు. కానీ ఇన్ని భంగుల ఈ అజ్ఞాని నిన్ను సేవించలేడు. అలనాడు తొలిసారిగా దర్శనమిచ్చిన దైవరాయ, నీది ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే రూపం. ఆ రూపమే నా కనులకు శాశ్వతము. కాని హనుమాన్, నీ కోరిక కాదనగలదా? నీకు నీ ఆనందమే శాశ్వతం.